గత కొన్ని రోజులుగా బస్తీలో నుంచి ముంపుకు గురైన కాలనీల నుంచి వరదలో కూరుకుపోయి వరదలో జీవితాలు నాశనమైన కుటుంబాల నుంచి కొన్ని వేల ఫిర్యాదులు అందడం తోటి మన్న ఎన్బీఎల్ నగర్ జోనల్ ఆఫీస్ దగ్గర నిన్న మల్కాజ్గిర్ జోనల్ ఆఫీస్ దగ్గర ఇయాల కుక్కట్పల్లి జోనల్ ఆఫీసర్ జోనల్ కమిషనర్ గారి దగ్గర బాధితులు మా దృష్టికి తీసుకొచ్చి నిజంగా వరదలో మునిగిపోయిన వాళ్లకు అర్హులైన వాళ్లకు నష్టపరిహారం అందకపోవడం వల్ల ఆ బాధితుల తరఫున ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలందరూ నా మీద పెట్టుకున్న భరోసా నమ్మకంతో ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పంపించిండు నా బాధ్యతగా ఈ ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నా ఈ మధ్యకాలంలో నా దృష్టికి మూడు రకాల దోపిడీలు దొంగతనాల గురించి ప్రజలు తీసుకొచ్చిండు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కూడా కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది మొట్టమొదట ప్రభుత్వము मुख्यमंत्री सहाय निधि నుంచి 554 కోట్ల రూపాయలు మంజూరు చేసి అవి ఖాతాలలో వేస్తే కమిషన్లు రావని ప్రభుత్వము జోనల్ కమిషనర్ల ఖాతాలలోకి బదిలీ చేసి అక్కడ బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించుకొని బ్యాంకులలో నుంచి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళకు నచ్చిన కాలనీలలో నచ్చినోళ్ళకు నజరానాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిండు ఈ నజరానాలల 50% పైగా టిఆర్ఎస్ పందికొక్కులు కమిషన్ల కింద మెక్కిండు ఇయాలా 5000 నుంచి 8000 వరకు ఆధార్ కార్డు ఇచ్చినోళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని 2000 3000 వాళ్ళ చేతుల పెట్టి ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు దొంగతనాలకు పాల్పడ్డారు ఈ కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ గారి పరిధిలో 73 కోట్లు మంజూరు అయితే ఇవాళకి 56 కోట్లు ప్రజలకు పంచిపెట్టినము లబ్ధిదారులకు అంటున్నం ఇందులో దాదాపుగా 28 కోట్లు టిఆర్ఎస్ నాయకులు కమిషన్ల కింద మెక్కిండ్రు మొత్తంగా 450 కోట్లు ఈ రోజుకు మొత్తం పంచిపెడితే 225 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పందికొక్కుల జేబులలోకి వెళ్ళింది ఇయాల నిజంగా నిస్సహాయంగా నీళ్ళల్లో మునిగిపోయి ఇంట్లో టీవీలు ఫ్రిజ్లు మంచాలు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పుస్తకాలు అదే విధంగా ఉప్పు పప్పు చింతపండు బెల్లము బియ్యము నెల మొత్తం కష్టపడి నెల జీతం రాంగనే కిరాణా కొట్టుకి వెళ్లి నెల రోజులకు సరిపోయే సరుకులు తెచ్చి పెట్టుకుంటే నీళ్ళల మునిగి బతుకులు ఆగమైన వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి శవాలను పీక్క తినటోళ్ళు శవాల మీద చిల్లరేరుకునే ఈ చిల్లర టిఆర్ఎస్ నాయకులు పేదలకు ఇచ్చిన పైసలల్లా 50 నుంచి 70% కమిషన్లు కొట్టేసిందంటే ఎంత నీచమైన జాతో ఈ టిఆర్ఎస్ జాతి ఒక్కసారి తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి ఇయాల కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం నేను కమిషనర్ గారిని అడిగిన మీరు కరోనా సందర్భంగా పేదలకు 6 రూపాయల కిలో బియ్యం 6 కిలోల బియ్యంతో పాటు మీరు 1500 రూపాయలు ఇచ్చారు కదా ఈ 1500 రూపాయలు అన్నిటి కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలలోకి పంపించారు కదా మరి ఇప్పుడు 10000 రూపాయలు ఎందుకు బ్యాంకు ఖాతాలలోకి వేయలేదంటే ఆమె దగ్గర సమాధానం లేదు మా పైన మా జూలై మంత్రి ఉన్నాడు కదా జూలై మంత్రి అంటే అదే జనవాడ ఫామ్ హౌస్ లో ఉండే జూలై మంత్రి రోడ్ల మీద జూలైగా తిరుగుతాడు ఏదో ఒకటి జూలై మాటలు మాట్లాడుతాడు ఆయన రాష్ట్రాన్ని దోసుకుంటే వీళ్ళని బస్తీలను దోసుకో అని చెప్పి జూలై మంత్రి చెప్పిండంట ఆయన మరి రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిండు అమ్మంటే లేదు సార్ ఓరల్ గా చెప్పిండు అని అంటుంది అధికారులకు నాకు అర్థమైతే లేదు లాలూ ప్రసాద్ జైలుకు పోయిండు జయలలిత జైలుకు పోయింది ఆ మెంబడున్న శశికళ జైలుకు పోయింది ఇట్లాంటి తప్పిదాలు చేయబట్టి ఇవాళ వీళ్ళు ఎట్లా తప్పించుకుంటామని అనుకుంటున్నారో నాకైతే అర్థమైతే లేదు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే ఇది నియమ నిబంధనలకు 100కి 100% విరుద్ధము దీంట్లో కూడా మూడు రకాల ఉల్లంఘనలు తప్పిదాలు జరిగినాయి మొదటిది అర్హత లేని వాళ్లకు టిఆర్ఎస్ కండువా కప్పుకున్న గాడిదలకు నష్టపరిహారం పేరు మీద ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి ఇచ్చిండ్రు ఇది 100కి 100% తప్పు రెండవది
వరదల మునిగిపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి 50% కమిషన్ తీసుకున్నారు. 10,000 ఇస్తే 5,000 గుంచుకున్నారు. మూడవది బస్తీలో ఏమైతే నీళ్ళల మునిగినాయో 4 ఇళ్ళకి ఇస్తే 8 ఇళ్ళకి ఇయ్యకుట. ఈ 4 ఇళ్ళు టిఆర్ఎస్ కి అనుకూలం, ఈ 8 ఇళ్ళు టిఆర్ఎస్ కి వ్యతిరేకం కాబట్టి వీళ్లకు ఇవ్వలేదు అని ఇంకొక రకం దోపిడీ చేశారు. అదే విధంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటే 4 అంతస్తులు ఉన్నా కూడా పోయి వాళ్ళ ఇళ్లలోకి పోయి మరీ వాళ్లకు నష్టపరిహారం పేరు మీద ఈ ప్రభుత్వం సొమ్మును కాజేసింది. ఇవాళ మేము దాదాపుగా 23 కార్పొరేటర్ డివిజన్ల దాదాపుగా ఒక 25,000 మందికి సంబంధించిన అర్హులైన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 10,000 పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల వాళ్ళ వివరాలు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన ఇంటి నెంబర్లతో సహా జోనల్ కమిషనర్ గారికి వాళ్ళ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వారికి 3 రోజుల సమయం ఇచ్చినాము. మంగళవారం వరకు ఎవరికైతే మేము లిస్ట్ ఇచ్చినామో అందులో అర్హులైన అందరికీ నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేమందరం కలిసి డిమాండ్ చేసినాము. ఒకవేళ మంగళవారం లోపల వాళ్ళకి ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎవరైతే బాధితులు ఉన్నో, వరదలలో మునిగిపోయిన కుటుంబాలు ఉన్నాయో, మొత్తం కుటుంబాలను తీసుకొచ్చి జోనల్ ఆఫీస్ ముందల్నే వంట వార్పు పెట్టి ఈ జోనల్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ఇక్కడనే వండుకుంటాం, ఇక్కడనే తింటాం, ఇక్కడనే ఇస్తరాకులు తీసుకొని పోయి కమిషనర్ గారి కార్యాలయంలో పడేస్తాం. ఎందుకంటే అట్లయినా సిగ్గొచ్చి కొట్టేసిన కమిషన్ల పైసలు టిఆర్ఎస్ దొంగలు పేదోళ్ళకి ఇస్తారేమో అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇవాళ కేవలం మా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం. అయినా పోలీసులను పెట్టి అడ్డుకొని మేము అడిగిన సమాచారం ఇవ్వకుండా, నేను సమాచారం అడిగితే జోనల్ కమిషనర్ గారు ఉక్కిరి బిక్కిరి అయిపోయి మీకేదాన్ని ఉంటే సమాచార హక్కు చట్టం కింద అడగమని చెప్పే పరిస్థితి వచ్చింది. నేను వారికి చెప్పినా మరి వారు చదువుకున్నారో చదువుకోలేదో, చట్టాలు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడికి ఇక్కడనే కాదు, దేశం మొత్తం మీద ఎక్కడైనా నేను లెటర్ పెడితే ప్రభుత్వంలో విధి విధానాలకు సంబంధించిన, పరిపాలనకు సంబంధించిన సంపూర్ణమైన సమాచారాన్ని పార్లమెంటు సభ్యుడికి అందియాల్సిందిగా పార్లమెంట్ స్పీకర్ స్పష్టంగా చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చాడు. ఆ వివరాలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినా కేసీఆర్ గారు ఏమనుకుంటుందంటే, మేము దొంగతనాలు చేస్తాం, మేము దోపిడీలు చేస్తాం, మేము జేబులు కొట్టేస్తాం, మేము పేదోళ్లకు నీళ్లలో మునిగినా కూడా కనీస కనికరం లేకుండా, మానవత్వం లేకుండా ఒక నీచమైన జాతి అంటే గద్దలు, గద్దలు కాదు ఏమంటారు, డేగలు శవాలను పీక్క తింటాయి. ఆ శవాలను పీక్క తినే గద్దల్లాగా మేము బస్తీలలో ఉండే పేదోళ్లకు ఇవ్వాల్సిన సొమ్మును 50-60% కమిషన్ల కింద మెక్కుతామని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే తెగబడ్డారో వాళ్ళ గుణపాఠం చెప్పే బాధ్యత ప్రతి పేదవాడి మీద ఉన్నది.